8 రూపాయల ఖర్చుతో 30 కిలోమీటర్ల ప్రయాణం. అస్సాం విద్యార్థి వండర్ బైక్ ప్రత్యేకతలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. అవునండి, మీరు వింటున్నది నిజమే. కేవలం 8 రూపాయల ఖర్చుతో ఏకంగా 30 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. అయితే అది ఎలా అనుకుంటున్నారా? వండర్ బైక్తో ఇది సాధ్యం. అసలు ఈ వండర్ బైక్ ఏంటి, అసలు ఎక్కడ అందుబాటులో ఉంది, అతి తక్కువ ఖర్చుతో ఎలా ట్రావెల్ చేయొచ్చు అనే విషయాలను ఇప్పుడు మనం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దేశంలో ప్రస్తుతం ఎక్కడ చూసినా పెట్రోల్ డీజిల్ ధరలు రోజు రోజుకు ఊహించని విధంగా పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ లీటర్ పెట్రోల్ ధర 110 రూపాయలకు అటు ఇటుగా ఉందన్న సంగతి తెలిసిందే. ఇక డీజిల్ కూడా 100 రూపాయలకు అటు ఇటుగా ఉంది. దీని వలన ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. సాధారణ వ్యక్తులు, ఉద్యోగులు వారికి ఇచ్చిన జీతాల్లో చాలా వరకు పెట్రోల్ డీజిల్ అవుతుందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అన్ని వార్తా విశేషాలు సులభంగా ఎప్పటికప్పుడు వెంటనే తెలుసుకోండి. తెలుగులో మొట్టమొదటిసారిగా అన్ని తెలుగు మరియు ప్రపంచంలో జరుగుతున్న వార్తలను ప్రతిక్షణం సులభంగా తెలుసుకోండి. అయితే కేవలం 8 రూపాయల ఖర్చుతో సుమారు 30 కిలోమీటర్లు ప్రయాణం చేసే అవకాశం ఉంది. ఆ విధంగా అతి తక్కువ ఖర్చుతో నడిచే బైక్ను ఓ విద్యార్థి తయారు చేయడం విశేషం. ఇదంతా ఎక్కడ జరిగింది, అసలు ఈ వండర్ బైక్ ఎలా నడుస్తుందో తెలుసుకుందాం. అస్సాం రాష్ట్రానికి విద్యార్థి వండర్ బైక్ను తయారు చేశాడు. మస్కూల్ ఖాన్ అనే విద్యార్థి వినూత్న బైక్ను తయారు చేశాడు. పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే విధంగా తయారు చేసిన ఈ బైక్ వండర్ బైక్ 250 అనే పేరు పెట్టగా, ఈ బైక్పై కేవలం 8 రూపాయల ఖర్చుతో 30 కిలోమీటర్ల ప్రయాణం చేయవచ్చు. 80 నుంచి 100 కిలో బరువును ఈ వండర్ బైక్ మోయగలదు. ఈ వండర్ బైక్ బరువు కేవలం 30 కిలోలు కావడం గమనార్హం. ఈ బైక్లో ఉన్న బ్యాటరీని కేవలం 5 గంటల సమయంలో ఛార్జ్ చేయడం సాధ్యమవుతుంది. కరోనా సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ సమయంలో ఇంటికే పరిమితమైన మస్కూల్ ఖాన్ ఆ సమయంలో ఈ సైకిల్ను తయారు చేశారు. భవిష్యత్తులో మస్కూల్ ఖాన్ ఈ కారును తయారు చేయాలని భావిస్తున్నారు. మస్కూల్ ఖాన్ భవిష్యత్తులో ఈ కళను నెరవేర్చుకోవాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మస్కూల్ ఖాన్కు తండ్రి నుంచి సైతం తన వంతు సపోర్ట్ లభిస్తుందని తెలుస్తోంది. మస్కూల్ ఖాన్ తయారు చేసిన బైక్ పూర్తి స్థాయిలో బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ బైక్ మార్కెట్లోకి అందుబాటులోకి వస్తే బాగుంటుందని కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. తేజ్పూర్ సీరియల్ ఇన్నోవేటర్ బ్యాటరీతో ఈ బైక్ పనిచేస్తుందని సమాచారం. మన్సూల్ ఖాన్ సక్సెస్ స్టోరీ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటూ ఉండడం గమనార్హం. మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. లోకల్ తెలుగులో మొట్టమొదటిసారిగా జాతీయ, అంతర్జాతీయ స్థాయి వార్తలతో పాటు మీ స్థానిక నగరం, జిల్లా, మండలం, ఊరు అన్ని వార్తలు, వీడియోస్ ఎప్పటికప్పుడు ఒకే క్లిక్తో చూసేయండి. మీ చుట్టుపక్కల పరిసరాల్లో, మీ ఏరియాలో మీకు తెలిసిన వారికి సంబంధించిన సమాచారం కోసం మా యాప్ ద్వారా పూర్తి లోకల్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకునే సౌకర్యం కలదు. అందుకోసం మీరు చేయాల్సిన పని మా యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఉచిత వార్తలు ఆనందించడమే.